అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చైనల్ తక్కువాలంటే మన ఇంట్లో ఒక బెస్ట్ రూమ్ హీటర్ ఉంటే చాలు, ఈ వింటర్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. బట్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎలాంటి రూమ్ హీటర్ తీసుకోవాలనేది. దీనికోసమే నేను ఇండియాలో ఉన్న 3 బెస్ట్ రూమ్ హీటర్స్ తీసుకుని కంపేర్ చేసి రియల్ టైం టెస్ట్లు చేస్తున్నాను. లైక్ రూమ్ ఎంత ఫాస్ట్ గా హీట్ అవుతుంది, హీటర్ వర్క్ అవుతున్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది, అంతేకాకుండా హీటర్ బాడీ అనేది ఎంత హీట్ అవుతుంది అనేది. సో మీరు ఈ టెస్ట్ల మీద బేస్ చేసుకుని ఏ రూమ్ హీటర్ కావాలనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ టాప్ బ్రాండ్స్ ఏంటంటే ఆర్పాట్, సోలిమో అండ్ హావెల్స్. ముందుగా ఆర్పాట్ రూమ్ హీటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది చూడడానికి చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంది అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ, 1 కేజీ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నాబ్ ద్వారా హీట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిలో 2 హీట్ లెవెల్స్ తో పాటు ఒక ఫ్యాన్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ 1-2 ఫ్యాన్ అండ్ నార్మల్ ఉంది. దీని మెటీరియల్ చూస్తే కనుక మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉంది అండ్ దీని లోపల 100% కాపర్ హీటింగ్ ఎలిమెంట్ తో వస్తుంది అండ్ ఇది 2000 వాట్స్ పవర్ వరకు కన్సూమ్ చేస్తుంది. ఇప్పుడు మన హీటర్ కి రియల్ టైం టెస్ట్ చేద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రూమ్ టెంపరేచర్ చెక్ చేస్తే 23 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. ఈ రీడింగ్ ని బేస్ చేసుకుని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాము. ఈ హీటర్ లో మాక్సిమం హీట్ సెట్టింగ్ 2 పెట్టి ఆన్ చేస్తాము. మీరు ఇక్కడ చూసినట్టయితే 5 మినిట్స్ తర్వాత 3 ఫీట్ డిస్టెన్స్ లో 37.9 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది అండ్ కొంచెం వెనక్కి వెళ్లి 10 ఫీట్ డిస్టెన్స్ లో చెక్ చేస్తే 26 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. సెకండ్ టెస్ట్ లో హీటర్ వర్క్ అవుతున్నప్పుడు ఎంత నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే దీనిలో 74.6 డిసిబెల్ నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి అంత ఎక్కువ సౌండ్ అయితే కాదు. మన ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఎంతైతే సౌండ్ వస్తుందో అంతే సిమిలర్ గా వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ లో హీటర్ బాడీ అనేది ఎంత హీట్ అవుతుందని చెక్ చేద్దాం. ఈ రీడింగ్స్ ని చూసినట్టయితే బాడీ టాప్ లో 55.9 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది అండ్ అలాగే సైడ్స్ కూడా చెక్ చేస్తే 35.3 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ మిషన్ టాప్ లో కొంచెం వేడిగా ఉంది. సో కిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సోలిమో రూమ్ హీటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చూడడానికి చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో వస్తుంది. దీని వెయిట్ చెక్ చేస్తే 1.5 కేజీస్ వరకు ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హీటర్ లో 2 నాబ్స్ ఉన్నాయి హీట్ ని కంట్రోల్ చేసుకోవడానికి. దీనిలో కూల్, వార్మ్ అండ్ హాట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ సెకండ్ నాబ్ ద్వారా హీట్ ని ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ హీటర్ ని చూసినట్టయితే ఇది వెర్టికల్ టైప్ ఆఫ్ డిజైన్ తో వస్తుంది అండ్ ఈ గ్రిల్ మెటల్ తో డిజైన్ అయి ఉంది. దీని హీటింగ్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది 100% కాపర్ మెటల్ తో వస్తుంది. ఈ హీటర్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మిషన్ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అవుతుంది అండ్ ఈ హ్యాండిల్ ఉండడం వల్ల పట్టుకుని క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఆర్పాట్ లానే రియల్ టైం టెస్ట్ చేద్దాము. ఫస్ట్ టెస్ట్ లో రూమ్ ఎంత ఫాస్ట్ గా హీట్ అవుతుందని చెక్ చేద్దాం. ఈ హీటర్ లో మాక్సిమం హీట్ సెట్టింగ్ 2 పెట్టి ఆన్ చేసాము. ఫైవ్ మినిట్స్ తర్వాత 3 ఫీట్ డిస్టెన్స్ లో చెక్ చేస్తే 31.7 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది అండ్ దీని తర్వాత కొంచెం వెనక్కి వెళ్లి 10 ఫీట్ డిస్టెన్స్ లో చెక్ చేస్తే 26.1 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. నెక్స్ట్ హీటర్ వర్క్ అవుతున్నప్పుడు ఎంత నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెక్ చేద్దాం. డివైస్ లో 74.9 డిసిబెల్ నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్పాట్ తో కంపేర్ చేసి చూస్తే ఇది కూడా సిమిలర్ గా నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టెస్ట్ లో హీటర్ బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే టాప్ లో 33.1 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది అండ్ అలాగే మేము సైడ్స్ కూడా చెక్ చేసాము, 35 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. ఆర్పాట్ తో కంపేర్ చేసి చూస్తే ఇది కొంచెం తక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ హావెల్స్ రూమ్ హీటర్ గురించి మాట్లాడుకుందాం. ఆర్పాట్ అండ్ సోలిమో హీటర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ దీని వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, 2.5 కేజీస్ వరకు. అండ్ దీని ప్లాస్టిక్ మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే ఆర్పాట్ అండ్ సోలిమో హీటర్స్ కన్నా చాలా స్ట్రాంగ్ ఉంది. దీనికి కూడా 2 నాబ్స్ ఉన్నాయి, ఒకటి హీట్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఇంకొకటి హీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ హీట్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు లైక్ కూల్, వార్మ్ అండ్ హాట్ గానీ అండ్ ఈ నాబ్ ని యూజ్ చేసి మన హీట్ ని ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని హీటింగ్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే ఇది PTC సిరమిక్ హీటింగ్ ఎలిమెంట్ తో రావడం వల్ల హీట్ ని యూనిఫామ్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దీనికి కూడా పట్టుకుని క్యారీ చేయడానికి ఒక హ్యాండిల్ లా ఇచ్చారు అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి 2000 వాట్ పవర్ వరకు కన్సూమ్ చేస్తుంది. దీనికి కూడా రియల్ టైం టెస్ట్ చేద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. ఫస్ట్ టెస్ట్ లో రూమ్ ఎంత ఫాస్ట్ గా హీట్ అవుతుందని చెక్ చేస్తే ఈ హీటర్ లో ఈ 2 నాబ్స్ ని హీట్ కంట్రోల్ అండ్ అడ్జస్ట్ చేసి ఆన్ చేస్తున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 5 మినిట్స్ తర్వాత 3 ఫీట్ డిస్టెన్స్ లో 36.4 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది అండ్ దీని తర్వాత 10 ఫీట్ డిస్టెన్స్ లో చెక్ చేస్తే 26.1 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. ఈ హీటర్ వర్క్ అవుతున్నప్పుడు ఎంత నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెక్ చేస్తే ఈ డివైస్
ఫైవ్ లో 59.6 డిసిబెల్ నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్ప్యాడ్ అండ్ సోలిమో హీటర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా తక్కువ నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లాస్ట్ బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే టాప్ లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. అండ్ అలాగే సైడ్స్ చెక్ చేస్తే 33.1 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. ఈ టెస్ట్ లని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత ఈ టేబుల్ లో మా ఫైనల్ రిజల్ట్స్ చూసినట్టయితే వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ హావెల్స్ రూమ్ హీటర్. ఎందుకంటే ఇది అన్ని టెస్ట్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా తక్కువ నాయిస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే దీని బాడీ టెంపరేచర్ కూడా తక్కువ ఉండడం వల్ల కిడ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే దీనిలో తక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలానే ఇది సిరమిక్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్ తో వస్తుంది. అంతేకాకుండా రూమ్ లో హీట్ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మా సెకండ్ రికమెండేషన్ సోలిమో రూమ్ హీటర్స్, ఎందుకంటే ఇది కూడా అన్ని టెస్ట్ లోనే బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. దీని బాడీ టెంపరేచర్ వాల్యూస్ చూసినట్టయితే 35 డిగ్రీస్ లోపల చూపిస్తుంది. సో ఇది కూడా యూజ్ చేయడానికి చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఆర్ప్యాడ్ రూమ్ హీటర్ గురించి మాట్లాడుకుంటే మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే ఇది కొంచెం యావరేజ్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్ కంపారిజన్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.